వెల్కమ్ టు పీడీటీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా 2019 నుంచి 2024 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి ఒక వార్త న్యూస్లో ట్రెండ్ అవుతుంది. అదేంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, 2019 నుంచి 2024 వరకు ఆయనకు ఉపయోగించినటువంటి సెక్యూరిటీ, ఇదే ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్. అలాగే ప్రస్తుతం ఆయన ఉపయోగిస్తున్నటువంటి సెక్యూరిటీ కూడా. అసలు ఈ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, సాధారణంగా ఒక రాష్ట్రపతి, ఒక ప్రధాని లేదా ఒక దేశ అధ్యక్షుడు ఇతర దేశాల నుంచి, ఇప్పుడు అమెరికా నుంచి జో బైడెన్ ఇండియాకు వచ్చాడనుకోండి, లేదా అమెరికా అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళు పేరు పక్కన పెట్టేసేస్తే, ఇండియానే కాదు ఇతర ఏ దేశాలకు వెళ్ళినా సరే ఆయనతో పాటు ఒక స్పెషల్ ఫ్లీట్ వస్తుంది. ఒక రకంగా ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఒక పెద్ద ఫ్లైట్ వస్తుంది, ఎయిర్ ఫోర్స్ వన్ అంటారు దాన్ని. అదొక స్పెషల్ ఫ్లైటు, బాంబు దాడులకు కూడా తట్టుకోగలిగేటువంటి ఒక ఫ్లైట్. దాంతోపాటుగా 5 హెలికాప్టర్స్ వస్తాయి, అవి ఎప్పుడూ కూడా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా సరే కాపలా ఉంటాయి. అలాగే బీస్ట్ అనే ఒక కారు వస్తుంది, హైలీ సెక్యూర్డ్ కారు, దాంట్లో బాంబు దాడులను తట్టుకునే విధంగా, బుల్లెట్ ప్రూఫ్ తట్టుకునే విధంగా, బుల్లెట్ల దాడిని తట్టుకునే విధంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్తో పాటుగా, టైర్లు పేల్చేసినా కూడా లేదా కెమికల్ అటాక్ జరిగిన, రసాయనాలతో దాడి జరిగినా కూడా ఆ కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. జనరల్గా టైర్లు పేలిపోతే కారులు వెళ్ళవు కదా, కానీ ఈ బీస్ట్ అనే కారు మాత్రం వెళ్తుంది. అలాగే కారులోనే అధ్యక్షుడికి బ్లడ్ ఉంటుంది, బ్లడ్ ప్యాకెట్స్ ఉంటాయి అవసరమైతే బ్లడ్ ఎక్కించడం కోసం. ఇలా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు, ఒక భారీ భద్రతా వలయం. సో దాదాపు దీన్ని తలపించే విధంగానే ఒక ఏపీ ముఖ్యమంత్రి, అంటే సింపుల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక దేశ అధ్యక్షుడి స్థాయి సెక్యూరిటీని ఏ విధంగా వాడుకున్నారు అనేదే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నిజంగా అంత సెక్యూరిటీని వాడారా, అంత అవసరం ఏమొచ్చింది, అంత థ్రెట్ ఏముంది అనేది అసలు ఎవరికి అర్థం కానటువంటి అంశం. గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్కి ఉన్నటువంటి సెక్యూరిటీ కనుక మీరు ఒక్కసారి చూసినట్లయితే ఆశ్చర్యపోతారు. ఒక్క తాడేపల్లిలోనే సీఎం జగన్ సెక్యూరిటీ 379 మంది సెక్యూరిటీ సిబ్బందితోటి తాడేపల్లిలో భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇక మామూలుగా ఆయనకు ఉండేటువంటి కమాండోస్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, 986 మంది టోటల్ సెక్యూరిటీతో ఆయన ఇంటి దగ్గర ఉంటే ఉండేటువంటి సెక్యూరిటీ. ఇక బయటకు వస్తే దీనికి 3 times సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంతేకాదు ఆయన ఇంటిని శత్రు దుర్భేద్యంగా ఏ విధంగా ఏర్పాటు చేశారు అంటే ఇక అది మామూలు విషయం కాదు. గతంలోనే కాదు, ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్కి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉండేటువంటి సెక్యూరిటీ ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటాం. సో వీళ్ళు భద్రతని ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత ఉండేటువంటి సెక్యూరిటీ Z+ కేటగిరీ, ఎన్ఎస్జీ కమాండోస్తో ఇస్తారు. ఈ ఎన్ఎస్జీ కమాండోస్ ఇచ్చేటువంటి సెక్యూరిటీ కేవలం ఇండియా మొత్తం మీద కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో, మావోయిస్టులు, నక్సలైట్ల హిట్ లిస్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ భద్రత ఉంటుంది. దీంట్లో యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే మన ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, వీళ్ళకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ వీళ్ళతోటి ప్రత్యేక కమాండోస్ తోటి స్పెషల్ సెక్యూరిటీ ఇస్తారు. వీళ్ళ సెక్యూరిటీ కూడా ఎంత ఉంటుంది అంటే 11+11 లేదా 30+30 అంతే. అంతకుమించి సెక్యూరిటీ ఏముండదు. ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ కూడా ఎంత అనేది ఒకసారి చూసినట్లయితే, కేవలం బుల్లెట్ ప్రూఫ్ ఫార్చ్యూనర్ వెహికల్ ఒకటి, అలాగే రిమోట్ జామర్ వెహికల్ ఒకటి, ఇక రిమైనింగ్ కాన్వాయ్, అంబులెన్స్, ఎస్కార్ట్ వెహికల్, సిఎస్ వెహికల్స్, అలాగే పోలీస్ సెక్యూరిటీ, ఒక ఫైర్ ఇంజన్. సో ఇవే కాన్వాయ్లో ఉండేది. కానీ జగన్ సెక్యూరిటీ వెహికల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, ఆయన ఇప్పుడు మాజీ సీఎం, అలాగే ఒక నార్మల్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక మామూలు ఎమ్మెల్యే, ఆయన సెక్యూరిటీకి 2 ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇదే స్థాయిలో భారీగా భద్రతా సిబ్బంది ఈరోజుకి కూడా ఇదే. సో ఏదైతే
ఎన్ఎస్జి ఎస్పీజీ లెవెల్లో ఉపయోగిస్తారో ఆ స్థాయిలో ఉపయోగించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేకపోయినా సరే అదే సెక్యూరిటీని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు, అంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, సౌత్ ఇండియా స్టేట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏపీని వదిలేసి మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరి సెక్యూరిటీ కలిపిన ఒక్క జగన్ సెక్యూరిటీకి సరిపోదు. అంత సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేయటం జరిగింది. మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే నేను ఇక్కడ చూపిస్తాను, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన ఉపయోగించినటువంటి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీని ఆయన ఉపయోగించుకుంటం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతుంది. జగన్ రక్షణకి 986 మంది, సీఎం హోదాలో అసాధారణ భద్రత, దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనివైన తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాట్లు, భూమి, నీరు, ఆకాశంలో పోరాడేలా శిక్షణ, ఎన్ఎస్జి తరహాలో యూనిఫామ్, అత్యాధునిక ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు, తాడేపల్లి ప్యాలెస్కు సుశిక్షితులతో రక్షణ, మాజీ అయినా కూడా ఇంకా అదే భద్రత. అంటే ఇక్కడ ఎన్ఎస్జి తరహాలో యూనిఫామ్ అంటే మీరు జగన్ చుట్టూ కొంతమంది స్పెషల్గా ఒక యూనిఫామ్ వేసుకుని బ్లాక్ కలర్ స్పెక్స్ పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు. మీరు అది చూస్తే ఎన్ఎస్జి సెక్యూరిటీ ఏమో అనుకుంటారు, కానీ నిజానికి అది ఎన్ఎస్జి సెక్యూరిటీ కాదు, ఎస్ఎస్జి సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రక్షణ వ్యవస్థ చట్టంలో ఒక మార్పుని తీసుకొచ్చి ఒక కొత్త చట్టాన్నే ప్రవేశపెట్టి తన రక్షణ కోసం ఒక కొత్త చట్టాన్నే రూపొందించుకుని దాని ద్వారా తాను ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాంట్లో ఎన్ఎస్జికి ఈక్వల్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో యూనిఫామ్ కూడా డార్క్ బ్లూ అండ్ బ్లాక్, దానికి తగ్గట్టుగానే దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో ఇది ఇక్కడ మీరు చూస్తే డార్క్ బ్లూ అండ్ బ్లాక్, బ్లాక్ స్పెట్స్. ఎన్ఎస్జి వాళ్ళు ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది వాళ్ళ యూనిఫాము, ఎన్ఎస్జి అని రాసి ఉంటుంది. వీళ్ళు ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట. ఇది ఎప్పటి నుంచి మొదలైంది అంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు కొన్ని పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీద దాడులు జరిగినాయి. మీకు గుర్తుండి ఉంటే ఆయన వైజాగ్ వెళ్తున్నటువంటి సమయంలో కోడిగుడ్లతోటి ఆయన మీద దాడి చేయటం, ఆపటం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎప్పుడైతే జరిగిందో సెంట్రల్ హోంశాఖ ఎన్ఎస్జి సెక్యూరిటీని చంద్రబాబుకి పెంచాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఎన్ఎస్జి సెక్యూరిటీని డబల్ చేశారు చంద్రబాబు నాయుడికి. ఎప్పుడైతే డబల్ చేశారో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాకేమో సెక్యూరిటీ తక్కువ ఉంది, అటు ముఖ్యమంత్రి హోదాలో లేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకి ఏమో సెక్యూరిటీ బీభత్సంగా పెంచేశారని చెప్పి, ముఖ్యమంత్రిగా తనకి థ్రెట్ ఉందని చెప్పి తనకి సెక్యూరిటీ కావాలని చెప్పి కేంద్ర హోంశాఖకి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాయటం జరిగింది. ఏపీ హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకి లెటర్ పంపిస్తే కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. సో అప్పుడే ఏపీ రక్షణ చట్టంలో ఒక కొత్త మార్పులు తీసుకొచ్చి ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి తనకంటూ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకుంటం జరిగింది. దీని ప్రకారం చూస్తే అసలు ఎంత సెక్యూరిటీ ఉంది అనేది ఒక్కసారి మీరు గమనించినట్లయితే, ఇదిగో ఇది చూడండి, మొత్తం 986 మంది సెక్యూరిటీ సిబ్బంది. మొత్తం 986 మంది సెక్యూరిటీ సిబ్బంది, ప్రాణాలకు తెగించైనా జగన్ని కాపాడే విధంగా 379 మందికి శిక్షణ ఇచ్చారు. అలాగే వీళ్ళల్లో భారీగా భద్రత కల్పించేటువంటి శిక్షణ ఇచ్చి వీళ్ళను పెట్టుకోవటం జరిగింది. సో ఇది తాడేపల్లి దగ్గర మాత్రమే ఉండేటువంటి సెక్యూరిటీ, ఇక్కడి నుంచి బయటకు వెళితే సెక్యూరిటీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువగా ఆయనకి సెక్యూరిటీని పెంచుతారు. ఇది ఒక్క చోటే కాకుండా ఆయనకు ఉన్నటువంటి ఇతర ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, అటు పులివెందుల్లో కావచ్చు, ఇడుపులపాయ దగ్గర కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇది ఇక్కడ మీరు చూస్తున్నది తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి హౌస్కి సంబంధించినటువంటి వివరాలు. ఇవి రిట్రాక్టబుల్ గేట్స్ అంటారు, అంటే ఇవి క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి, వీటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి బొల్లార్డ్స్ అంటారు,
కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా రోడ్ని బ్లాక్ చేయాలనుకున్నప్పుడు, వాహనాలు వెళ్లకుండా ఆపాలనుకున్నప్పుడు ఇవి నార్మల్గా భూమి లోపల ఉంటాయి, ఆటోమేటిక్గా పైకి వస్తాయి ఇవి వెహికల్స్ని ఆపడానికి. ఇలాంటివి మీకు క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పాలంటే, ఇది వచ్చేటప్పటికి రిట్రాక్టబుల్ గేట్స్, ఇవి హై లెవెల్ సెక్యూరిటీకే వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇంత అత్యాధునికమైనటువంటి వ్యవస్థ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీలో ఒక ముఖ్యమంత్రికి ఉపయోగించారన్నమాట. నెక్స్ట్ ఇవి బొల్లార్డ్స్, ఇవి లోపల ఉండిపోతాయి, అవసరమైనప్పుడు వీటిని బటన్ నొక్కితే బయటకు వస్తాయి. నెక్స్ట్ బూమ్ బ్యారియర్స్, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవి జనరల్గా మీరు టోల్ గేట్స్ దగ్గర చూస్తారు, ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది, వీటిని బూమ్ బ్యారియర్స్ అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ టైర్ కిల్లర్స్ మీరు కింద చూడొచ్చు, ఇవి దీన్ని టైర్ కిల్లర్స్ అంటారు. ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా తాడేపల్లిలో ఆయన ఇంటి వైపుకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే వెంటనే టైర్ కిల్లర్స్ ఆన్ చేస్తారు. వాళ్ళ టైర్స్ పంచర్ అవ్వటం, పేలిపోవటం ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వాళ్ళ వాహనం ముందుకు వెళ్ళదు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం అప్పట్లో, ఇప్పుడు మాజీ సీఎం కదా, అప్పట్లో అన్నమాట. ఈ రక్షణ వ్యవస్థ చూస్తే ఇది నేను ఏదో ఒక ఫ్యాక్టరీదో లేదంటే ఒక సినిమా సెట్టింగ్ చూపించట్లేదు, రియల్గా జగన్మోహన్ రెడ్డి నివాసం ఇది. ఇది 30 అడుగుల ఎత్తున నిర్మించినటువంటి ఒక ఇనుప కంచె, ఒక ఇనుప గోడ అనుకోండి. సో దీంట్లోకి ఎవరు వెళ్ళటానికి అవ్వదు, బుల్లెట్ ప్రూఫ్ ఇది, దాడులు చేయటానికి అవ్వదు. శత్రు దుర్భేద్యంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉండొచ్చు ఇదేదో చూపిస్తున్నాం అని, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏపీ పోలీస్ లోగో కనిపిస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఇది ఆయన నివాసం. ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ గేట్లు అన్నమాట, ఇవి ఇంటి గేటు. ఇది మొత్తం ఇంటి చుట్టూ, మొత్తం దీని లోపల హౌస్ ఉంటుంది, ఇంటి చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు ఇవి. సో ఈ గోడలో నిర్మించడం జరిగింది. సో ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వటానికి, ఇది నైట్ టైం విజువల్స్, మోషన్ డిటెక్టర్ కెమెరాస్, సీసీ కెమెరాస్, సో అన్నింటితోటి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది గుంటూరు అనేది రాసింది. ఇదంతా పోలీస్ వ్యవస్థతోటి పికెటింగ్తో భారీగా ఏర్పాటు చేసినటువంటి భద్రతా వ్యవస్థ. జగన్ నివాసానికి గ్రిల్పై క్లారిటీ, ఒక పత్రికా సంస్థ ప్రచురించినటువంటి ఒక వార్త ఇది. సో దీంట్లో అబద్ధాలు ఏం లేవు, భారీ గ్రిల్లు, భారీ ఎత్తున 30 అడుగుల ఎత్తున, ఆల్రెడీ గోడే ఒక 10 అడుగులు ఉంటుంది, దానిపైన ఒక 30 అడుగుల ఎత్తున ఇనప కంచె, ఒక గ్రిల్ గోడ ఏర్పాటు చేశారంటే సుమారుగా 40 అడుగుల ఎత్తున లోపల ఎవరున్నారో, ఏం జరుగుతుందో ఏది బయటకు తెలియదు. ఇంత భారీ భద్రతా వ్యవస్థ. ఇక మీరు ఇక్కడ గమనించవచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు కూడా కల్పించినటువంటి భద్రత. ఒక తాడేపల్లి నివాసానికే ఎస్ఎస్జి సిబ్బందితో 379 మందితోటి, ఇతర పోలీసులు సిబ్బంది మొత్తం కలిపి 555 మందితోటి, ఓవరాల్గా 934 మంది ఒక్క తాడేపల్లి ప్యాలెస్కే సెక్యూరిటీ. ఇక లోటస్ పాండ్లో 9 మంది, ఇడుపులపాయలో 33 మంది, పులివెందులలో 10 మంది, మొత్తం కలిపి 986 మంది సెక్యూరిటీ సిబ్బంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఉండేటువంటి సెక్యూరిటీ ఇది. ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయన సెక్యూరిటీకి అయ్యేటువంటి ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 16 లక్షల రూపాయలు ఒక్కరోజుకి. మొత్తం 986 మంది సెక్యూరిటీ ఉన్నారు కదా, ఆన్ యావరేజ్ ఒక్కొక్కళ్ళ జీతం 50,000 వేసుకున్నా కూడా వీళ్ళ జీతాలకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది? రఫ్గా ఈ 5 ఏళ్లలో కనీసం 300 కోట్ల రూపాయల ఖర్చు ఒక్క సీఎం భద్రతకే ఏర్పాటు చేశారు. 300 కోట్ల రూపాయల ఖర్చు ఒక వ్యక్తి భద్రతకు, ఒక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఇది. సో ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఆయనకున్న థ్రెట్ ఏంటి?
ఇప్పుడు ఏమన్నా ఏపీలో మావోయిస్టులు ఉన్నారా, నక్సలైట్లు ఉన్నారా, లేకపోతే ఉగ్రవాదులు ఉన్నారా, అలాంటిది ఏమన్నా ఉందా అంటే అలాంటి దాఖలాలు ఏం లేవు. ఈ మధ్యకాలంలో ఎక్కడ నక్సలైట్ల దాడులు కానీ మావోయిస్టుల దాడులు కానీ ఇందులో ఇలాంటివి ఏమీ లేవు. పోనీ ఆయన ఏమన్నా పెద్ద పెద్ద రౌడీ షీటర్లను యోగి ఆదిత్యనాథ్ లాగా కరుడుగట్టిన రౌడీ షీటర్లని మాఫియా డాన్లని ఇట్లా ఎవరైనా సరే ఎవరినైనా చంపటం కానీ చంపించేయటం కానీ ఇలాంటివి ఏమన్నా చేశారా అంటే గత 5 ఏళ్లలో ఇలాంటివి ఏమీ జరగల. అండర్ వరల్డ్ డాన్లని ఎవరిని కూడా ఏం చేసింది లేదు, అలాంటి వాళ్ళే లేరు కదా ఏపీలో. సో ఇట్లాంటివి ఏమీ జరగల. వాళ్ళు ఎవరో పగబెట్టుకుని ఆయన ఏదో చేసేస్తారు, సో భారీ భద్రత ఏర్పాటు చేయాలి అనుకుంటానికి అట్లాంటిది ఏం లేదు. మరి ఎందుకు ఇంత స్థాయిలో ఈ భద్రతా ఏర్పాట్లు, ఇంత స్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఎందుకు? సీఎంకి భద్రత ఇవ్వాలి, ఎవరు కాదనరు, ఖచ్చితంగా భద్రత ఉండాల్సిందే. ఒక ఇతర రాష్ట్రాల సీఎంలకి ఏ స్థాయిలో భద్రత ఇస్తున్నాం? రేవంత్ రెడ్డికి ఎంతమంది ఉన్నారు, అంతకుముందు కేసీఆర్కి ఎంతమంది ఉన్నారు, పక్క స్టేట్ తమిళనాడు స్టాలిన్ గారికి ఎంతమంది ఉన్నారు? సో ఓవరాల్ గమనించండి, ఎంతమంది సెక్యూరిటీ తోటి ఒక సీఎంకి సెక్యూరిటీ ఇస్తున్నారు? గతంలో చంద్రబాబుకి ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పోనీ మొత్తం చంద్రబాబు సెక్యూరిటీ ప్రజెంట్ ఉన్నది ఎన్ఎస్జీతో కూడా కలుపుకొని మొత్తం 108 మంది భద్రతా సిబ్బంది, అది షిఫ్ట్లు వైజ్గా. కానీ ఒక జగన్మోహన్ రెడ్డికే 986 మంది సెక్యూరిటీ, వీళ్ళ జీతాలకే 300 కోట్ల రూపాయల ప్రజాధనం 5 ఏళ్లలో. ఇదంతా ఎటుపోయినట్టు, ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు? ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్గా ఎలక్షన్ కౌంటింగ్కి ముందు ఫ్యామిలీ ట్రిప్తో ఆయన విదేశాలకు వెళ్ళొచ్చారు కదా లండన్కి, లండన్లో ఆయన సెక్యూరిటీకి ఇచ్చిన ఆ ట్రిప్కి, ట్రిప్ మొత్తం నాట్ ఓన్లీ ఇన్ లండన్, ఆయన విదేశాలకు వెళ్ళొచ్చినటువంటి సమయంలో కేవలం ఆయన సెక్యూరిటీ కోసం ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అమౌంట్ అక్షరాలా 1 కోటి రూపాయలు. ఆయన 4 రోజుల ట్రిప్ సెక్యూరిటీకి 1 కోటి రూపాయలు ఏపీ గవర్నమెంట్ ఖర్చు చేసిందంటే ఏ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారనేది మీరే ఆలోచించాలి. ఒక ఎంబసీ, యుఎస్ ఎంబసీనో ఇండియన్ ఎంబసీనో ఇలా ఇతర దేశాలకు సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాలకి, ప్రెసిడెంట్స్కి, దేశ అధ్యక్షులకి, ప్రధాని మంత్రులకి ఇలాంటి వాళ్లకు ఏర్పాటు చేసేటువంటి ఒక భారీ భద్రతా వలయాలు, అత్యాధునికమైనటువంటి వ్యవస్థ, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, ఒక సాధారణంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఇంత భద్రతా వ్యవస్థ అవసరమా? చెట్లు నరికేయటం, ఆయన వస్తున్నాడంటే ఆ ఏరియాలో చెట్లన్నీ నరికేస్తారు, ఓ పక్క గో గ్రీన్ అని చెప్పుకుంటానే గ్రీనే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి, ఇక పరదాలు కట్టుకుంటా వెళ్తారు. అసలు ఎందుకు చెట్లు నరుగుతారో తెలియదు, అవి కనిపించకుండా ఎందుకు ఈ పరదాలు కడతారో తెలియదు. ఓవరాల్గా అసలు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. అంత సెక్యూరిటీ ఎందుకు, అంత భయం ఎందుకు, ఆయనకున్నటువంటి అంత థ్రెట్ ఏంటి? గతంలో ఆయన ఏమైనా పెద్ద మాఫియాడానా, లేకపోతే ఒక పెద్ద ఇది ఏది ఏమి తెలియదు, ఒక నార్మల్ ఒక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి కొడుకు. సో ఆ గౌరవం ప్రజలందరిలోనే ఉంది, ఎవరు కాదనరు. గతంలో ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత సీఎం, అంతే కదా. ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి సీఎంగా వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు పెద్ద థ్రెట్ కూడా ఏం లేదు, ఆయనకి శత్రువులు కూడా పెద్దగా ఎవరు లేరు. ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళే వ్యక్తి కాదు కదా, వెళ్తే కదా ఏదో ఒక ప్రాబ్లం రావటానికి. సో ఏదీ లేనప్పుడు ఎందుకు ఇంత భారీగా భద్రతా ఏర్పాట్లు చేయటం, ఇంత బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఎవరికి అర్థం కానటువంటి అంశం. మరీ దారుణంగా 300 కోట్ల, 296 కోట్ల రూపాయలు, 4 కోట్లు తక్కువగా 300 కోట్ల రూపాయల ఖర్చు, ప్రజాధనాన్ని కేవలం సెక్యూరిటీకి ఖర్చు పెట్టారంటే దీన్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మరి దీనికన్నా ఏమన్నా వైసీపీ సమాధానం చెప్తుందేమో చూడాలి మరి.